రాజయుగం అధ్యాయం ఒకటి మన జ్ఞానానికంత అనుభవమే మూలాధారం దృష్టిని కొన్ని పరిపి కనుగొనుట సర్వజననీ సిద్ధాంతం నుండి ఒక ప్రత్యేకాంశాన్ని నిర్ధారించుట దీన్ని మనం అనుమానిక జ్ఞానం అంటాం అనుమానిక పరిజ్ఞానం అనుభూతి మీద ఆధారపడి ఉంటుంది ప్రతి మనిషి అనుభవాలకు సరి రావటం వల్లనే నిశ్చిత శాస్త్రాలు అనే భౌతిక విజ్ఞాన శాస్త్రాల్లోని సత్యాన్ని జనులు సులభంగా గ్రహిస్తున్నారు ప్రకృతి శాస్త్రవేత్త దేన్ని గాని నిర్హేతుకంగా నమ్మాలని మీకు చెప్పడు స్వానుభవ ఫలితంగా అతనికి కొన్ని సిద్ధాంతాలు ఏర్పడతాయి ఆ స్వానుభవాల మీద హేతు విమర్శ చేసి తన సిద్ధాంతాలను నమ్మాలని శాస్త్రవేత్త మనకి చెప్పేటప్పుడు ఏదో ఒక సర్వజన సామాన్యుభవ సామాన్య అనుభవాన్ని ఊతగా గ్రహిస్తాడు ప్రతి నిశ్చిత శాస్త్రంలో ఇలాంటి సర్వజన సామాన్య మూలాధారం ఒకటి ఉంటుంది దాన్ని బట్టి అతని సిద్ధాంతాల సత్యాసత్యాలను మనం వెంటనే కనుక్కోవచ్చు మరి మతానికి అలాంటి మూలాధారం ఉందా అన్న ప్రశ్న వస్తుంది దీనికి నేను ఉంది లేదు అని అంటాను మతం అన్నది భక్తి విశ్వాసాలపై ఆధారపడి ఉందని అంటారు సాధారణంగా లోకంలో మతం గురించి ఇలాగే చెప్తున్నారు దీనితో పాటు అనేక సందర్భాల్లో మతం ఉన్నది కేవలం వివిధ సిద్ధాంతాల సంపుటిగా ఉంది మతాలన్నింటిలో అంతః కలహాలు ఉండటానికి కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు ఈ సిద్ధాంతాలు తిరిగి విశ్వాసంపై ఆధారపడి ఉంటాయి అంతరిక్షంలో ఎక్కడో కూర్చుని బ్రహ్మాండాలన్నింటినీ పాలించే వ్యక్తి ఒకడున్నాడని ఒక వ్యక్తి నాకు చెప్తాడు తానలా రూఢిగా చెప్పటమే ఆగమ ప్రమాణంగా అంగీకరించి నేను తన మాటలను నమ్మాలట ఇదే విధంగా నాకు కొన్ని అభిప్రాయాలుంటాయి వాటిని ఇతరులు నమ్మాలని అంటాను ఎందుకు నమ్మాలని నన్ను వారడిగితే కారణం చెప్పలేను కాబట్టి ఈ రోజుల్లో మతమన్న వేదాంతమన్న దురాభిప్రాయం కలుగుతోంది ఓహో ప్రతి వ్యక్తి కూడా తనకు నచ్చిన ఊహలను బోధిస్తున్నాడు వాటి నుంచి మంచి చెడులను నిర్ణయించటానికి ఒక అంటూ లేదు ఈ మతాలన్నీ వట్టి సిద్ధాంతాల కట్టలు అని విద్యాధికుల అభిప్రాయంగా అనిపిస్తున్నది అయినా భిన్న దేశాల్లో భిన్న మతస్థుల భిన్న అభిప్రాయాలనే కాక భిన్న సిద్ధాంతాలను కూడా సమన్వయం చేస్తూ ఆస్తికతకు సర్వజన సామాన్యమై ఉన్న మూలాధారం ఒకటి ఉంది మూలానికి వెళ్లి చూస్తే అవి కూడా సర్వజన సామాన్య అనుభూతి మీదనే ఆధారపడి ఉన్నట్లు కనుకోవచ్చు ప్రపంచంలో ఉన్న వివిధ మతాలన్నింటినీ విభజించి చూస్తే ఆగమ ప్రామాణ్యం లేదా గ్రంథ ప్రామాణ్యం గలవి లేనివి అవి రెండు తరగతులుగా ఉన్నట్లు తోస్తుంది గ్రంథ ఉన్న మతాలు ప్రబల ప్రభాలలవ్వటం వల్ల చాలామంది వాటిని అవలంబిస్తున్నారు ఆ ప్రామాణ్యం లేని మతాలు చాలా వరకు నశించాయి ఇక కొత్తగా కలిసిన ఇలాంటి కొన్ని మతాలను అవలంబించేవారు చాలా తక్కువగా ఉన్నారు అయితే ఈ మతాలు బోధించే తత్వాలన్నీ ప్రత్యేక వ్యక్తుల అనుభవ ఫలితాలన్న విషయంలో ఈ మతాలన్నీ ఏకీభవిస్తున్నట్లు కానవస్తాయి తన మతాన్ని నమ్మని క్రైస్తవుడు మీకు చెప్తాడు అతని మాటలు విని మీరు క్రీస్తులో క్రీస్తు అవతారంలో దేవునిలో జీవునిలో జీవుని భవిష్యత్ ఉత్తమ స్థితిలో విశ్వాసం పూనాలట కారణమేమిటి అని అడిగితే అది తన నమ్మకం అంటాడు కానీ మత మూలానికి వెళ్ళి చూస్తే అనుభూతే దానికి ఆధారం అని గ్రహిస్తారు క్రీస్తు తాను భగవంతుడిని చూశానని చెప్పాడు అతని శిష్యులు తాము భగవంతుని అనుభూతిని పొందామని చెప్పారు ఇలాగే బౌద్ధమతంలో కూడా బుద్ధుని అనుభూతే ప్రధానంగా ఉంది బుద్ధుడు కొన్ని సత్యాలను ఆత్మానుభూతి వల్ల గ్రహించాడు వాటిని అవలోకించాడు వాటి సన్నిహిత సంపర్కంలో ఉన్నాడు అతను తత్వదర్శి అయి లోకానికి తత్వోపదేశం గావించాడు హిందువుల విషయం కూడా ఇలాంటిదే స్మృత్యాధులను రచించిన ఋషులు తాము తత్వదర్శనం చేశామని చాటుతూ తాము కన్నా తత్వ తత్వాలనే లోకానికి బోధిస్తున్నారు జ్ఞానానికంత ప్రత్యక్షానుభూతే పూనది పూనాది ప్రపంచ మతాలన్నింటికీ త్రికాల బాధిత ప్రత్యక్షానుభూతే మూలాధారమై ఉందని మనకు దీని ద్వారా స్పష్టమవుతున్నది ప్రవక్తలంతా భగవంతుని దర్శించిన వారే ఆత్మద్రష్టలై త్రికార జ్ఞానులై తమ శాశ్వతత్వ శాశ్వతత్వాన్ని దర్శించి తాము కన్నదాన్ని వారి లోకానికి బోధించారు ఈ అనుభూతులు నేడు అసాధ్యాలని మొదట మతాలను స్థాపించిన ఏ కొంతమందికి అవి సాధ్యమయ్యాయని ముఖ్యంగా ఈ రోజుల్లో అనేక మతాల నుండి ఒక విచిత్ర వాదన వెలువడుతున్నది ఈ అనుభూతులు ప్రస్తుత కాలంలో చెల్లవట అందుకని మతానికి నమ్మకం కన్నా మరో ఆధారం ఏదీ లేదు ఈ సిద్ధాంతాన్ని నేను సమూలంగా ఖండిస్తాను ఏ విజ్ఞానంలో అయినా సరే ఈ లోకంలో ఒక అనుభవం సిద్ధిస్తే అంతకుముందు అనేక కోట్ల పర్యాయాలది సిద్ధించి ఉందని శాశ్వతంగా మరలా మరలా సిద్ధిస్తుందన్న విషయం నిరాఘాటంగా ఏర్పడుతుంది ఒకప్పుడు సంభవమైనది సర్వతా సంభవమై ఉంటుంది ఈ ఏక రూపత్వం నిరంతరం ప్రకృతి శాసనం